మనకు తెలుసు మోడీ అమిత్ షా వాళ్ళు వీళ్ళు భజన చేస్తే పొగిడితే వాళ్ళ విష కౌగిలిలో చిక్కుకున్నటువంటి ఎవరు కూడా బతికి బట్టగట్టలేదు. ఇప్పుడు అందరూ భజన మనం చూస్తామన్నాం కదా, వేషము మారెను భాష మారిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ అదే భజనలో ఉన్నాడు, మోడీ భజనలో ఉన్నాడు, మోడీకి భజన చేస్తామన్నాడు. పాచిపోయిన లడ్డు ఇప్పుడు బాగా తీయగా ఉంది ఆయనకి, లడ్డు పాచిపోయింది మోడీ ఇచ్చిందని చెప్పాడు కదా, మోడీ ఇచ్చినటువంటి పాచిపోయిన లడ్డు బాగా తీతీగా ఉన్నట్టుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్. చోగు వేరా నాకు ఆదర్శం అన్నాడు, జ్యోతిరావు పూలే అన్నాడు, అంబేద్కర్ అన్నాడు, ఆ చోగు వేరాని ఎక్కడ పెట్టేశాడో ఆ పూలే అంబేద్కర్ ఇటుపోయారు, ఇప్పుడు మోడీ భజనలో మునిగిపోయి ఉన్నాడు ఆయన. ఈ మోడీ చంద్రబాబు నాయుడు ఇట్టటోళ్ళని చాలా మందిని చూసున్నారు, మోడీ అమిత్ షా ఇద్దరు ఇలాంటి చంద్రబాబు నాయుడు లాంటి పవన్ కళ్యాణ్ లాంటి మామగా ఒక ఉద్దండులుగా ఉన్నటువంటి వాళ్ళే నలిగిపోయారు. మహారాష్ట్రలో ఒక రాజకీయ ఉద్దండు ఉన్నాడు శరద్ పవార్, ఆ శరద్ పవార్ పార్టీని నలిపి పీల్చి పిప్పి చేశారు. మన మునక్కాయ నవలతామే నవీలు అట్ట పడేస్తాం కదా, అట్ట పీల్చి పిప్పి చేసేసారు శరద్ పవార్ ని ఆపన్ చేశారు. బాల్ ఠాకరే అని చెప్పేసి పెద్ద నాయకుడు ఆయన మహారాష్ట్రలో, శివసేన శివసేన ఆ పార్టీని కూడా నలిపేశారు మొత్తం ఆ కపంగాస్తాల్లో చిక్కుపోయింది. ఒక్క బాల్ ఠాకరే శివసేన లేకపోతే శరద్ పవారే కాదు, వాళ్లతో పొత్తు పెట్టుకున్నటువంటి అన్ని పార్టీల్ని బిజు జనతాదళ్, నవీన్ పట్నాయక్ అని చెప్పేసి ఒరిస్సాలో మొత్తం అయిపోయింది, మిషన్ ఎత్తేసి ఇప్పుడు ఇంటికి పోయి ఉన్నాడు. అదేవిధంగా బీహార్ లో నితీష్ కుమార్ ఆయన పెద్ద రాజకీయ నాయకుడు, అప్పుడు సోషలిస్ట్ నాయకుడిగా పేరున్నటువంటి నితీష్ కుమార్ నలిపేసి పీల్చి పిప్పి చేసి అక్కడ పడేస్తే మళ్ళా వచ్చి మోడీ పక్కన అక్కడ నిలబడి ఉన్నాడు నితీష్ కుమార్. ఎందుకు చెప్తున్నామంటే బీజేపీ అనేది విష కౌగిలి, ఆ విష కౌగిలిలో పడ్డటువంటి ఎవరు కూడా బతికి బట్టగట్టలేదు. ఈరోజు తెలుగుదేశం జనసేన కూడా ఆ విష కౌగిలిలో చిక్కుని ఉన్నారు. బీజేపీ కంటే ఒక మడుగు ముందేసి సనాతన ధర్మ పరిరక్షకులు మేమేనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నారు. మిమ్మల్ని ఎవరిని కూడా ఈ బీజేపీ మతోన్మాద శక్తి అది, వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, వాళ్ళని వ్యతిరేకించినటువంటి ఏ రాజకీయ పార్టీని కూడా వదలలేదు. ఈడీ పేరుతో, సిబిఐ దాడుల పేరుతో, ఐటీ పేరుతో మొత్తం ప్రతిపక్ష పార్టీ నాయకులందరి మీద కేసులు పెట్టి జైలుకు పంపించి అన్ని రాజకీయ పార్టీల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేల్ని ఎంపీల్ని కొని ప్రభుత్వాన్ని కూల్చేసినటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీది. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. మీరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడదు. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో, బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9013003459.